దేశంలో అతిపెద్ద ప్రైవేట్ సెక్టార్ టెలికాం కంపెనీలు జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, వీటితో పాటు ప్రభుత్వ ఆధీనంలో ఉన్న టెలికాం కంపెనీ బిఎస్ఎన్ఎల్. అయితే అప్పుల పరంగా చూసినట్లయితే జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కంటే కూడా బిఎస్ఎన్ఎల్ కాస్త మెరుగైన స్థితిలో ఉందట. నెట్వర్క్ సబ్స్క్రైబర్స్ను పెంచుకోవడంలో బిఎస్ఎన్ఎల్ చాలా వేగంగా దూసుకుపోతున్నట్లు తెలుస్తోంది. 2022లో బిఎస్ఎన్ఎల్ అప్పు 40,400 కోట్లు అని టెలికాం శాఖ సహాయ మంత్రి తాజాగా వెల్లడించారు. ప్రస్తుతం దాని అప్పు 28,092 కోట్ల వరకు తగ్గినట్లు సమాచారం. ఈ క్రమంలో దేశంలోని 4 అతిపెద్ద టెలికాం కంపెనీలు గత ఏడాది మొత్తం మీద 4,09,905 కోట్ల అప్పు కలిగి ఉన్నాయట. వాటిలో బిఎస్ఎన్ఎల్ది మాత్రం కేవలం 23,297 కోట్లు. అలాగే వొడాఫోన్ ఐడియా అత్యధికంగా 2.07 లక్షల కోట్ల రుణాన్ని కలిగి ఉందట. ఇక ఎయిర్టెల్ 1.25 లక్షల కోట్ల అప్పుతో, జియో ఇన్ఫోకామ్ 52,740 కోట్ల రుణాలతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ఈ లెక్కను చూసినట్లయితే ప్రజలంతా బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ని ఎక్కువగా ఎంచుకుంటున్నారనిపిస్తోంది. గతంలో ఈ నెట్వర్క్కు 40,400 కోట్ల అప్పు ఉండడం, 4G నెట్వర్క్ లేకపోవడంతో దాదాపు ఈ సంస్థ చాలామంది కస్టమర్స్ను కోల్పోయింది. కానీ ఇప్పుడు అదే సంస్థకు విశేష ఆదరణ లభిస్తోంది. బిఎస్ఎన్ఎల్ను పునరుద్ధరించాలని ప్రభుత్వం పక్కా ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం బిఎస్ఎన్ఎల్ కంపెనీ రుణాన్ని 28,092 కోట్లకు తగ్గించింది. అంతేకాకుండా టెలికాం మార్కెట్లోకి మళ్ళీ ఎంట్రీ ఇవ్వడానికి కంపెనీకి 1.64 లక్షల కోట్ల ప్యాకేజీని కూడా ఇచ్చింది. దీంతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో 4G నెట్వర్క్ను అందించే బాధ్యత కూడా ప్రభుత్వం బిఎస్ఎన్ఎల్కు అప్పగించింది. ఈ క్రమంలో ఇచ్చిన సదుపాయాలను ఉపయోగించుకుంటూ బిఎస్ఎన్ఎల్ 4G 5G సేవల కోసం 89,000 కోట్ల రూపాయల స్పెక్ట్రమ్ను కేటాయించింది. సెప్టెంబర్ 2023 నుంచి 4G నెట్వర్క్ను ప్రారంభించింది. అలాగే ఈ సంవత్సరం అక్టోబర్ నాటికి కంపెనీ 50,000 కంటే ఎక్కువ ప్రదేశాల్లో 4G నెట్వర్క్లను ఇన్స్టాల్ చేసింది. మిగిలిన ప్రదేశాల్లో కూడా 4G టవర్లను ఇన్స్టాల్ చేయడానికి రెడీ అవుతోంది. దాని తర్వాత వాటిని 5G కూడా మార్చే అవకాశం లేకపోలేదు. ముఖ్యంగా బిఎస్ఎన్ఎల్ గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ ఫోకస్ చేస్తోంది. దీంతో ఈ కంపెనీకి కస్టమర్లు పెరుగుతున్నారు. ఈ క్రమంలో మిగిలిన 3 టెలికాం కంపెనీలు ఈ ఏడాది మే, సెప్టెంబర్ మధ్య చాలామంది సబ్స్క్రైబర్లను కోల్పోయింది. అటు పెరుగుతున్న రీఛార్జ్ ధరలు కూడా దానికి కూడా ఒక కారణం. మొత్తానికి జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాకు కస్టమర్లు షాక్ మీద షాక్ ఇస్తున్నారు. రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.